నమస్కారం గురువుగారు. అభిష్ణాంతరం గురువుగారు, శోభకృత్ నామ సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు? సింహరాశికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 7. రాజ్యపూజ్యం 1, అవమానం 7గా ఉంది. సో దీనివల్ల ఉన్నటువంటి ఫలితం పక్కన పెడితే ఈ సింహరాశిలోని వారికి నేను పదే పదే అప్పీల్ చేయడం జరుగుతుంది. సింహరాశిలోని సినీ కుటుంబాల్లో ఎవరున్నా వారి పేరు ఏదైనా కావచ్చు, ఇప్పుడు సింహరాశిలో పేరు మఖానక్షత్రంలో ఉన్నా సరే వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. జన్మ నక్షత్రం లేదు నాది సింహరాశిలో, నాది పేరును బట్టి సింహరాశిలో ఉందనుకున్నట్టు కూడా అది వర్తిస్తుంది. జన్మరాశి ఉన్నా వర్తిస్తుంది. ఓకే. సో నాకు జన్మరాశి ప్రకారం నాకు నాది వేరే రాశి, నా పేరేమో సింహంలో ఉంది, నా జన్మరాశి ప్రకారం లేదనుకోవడానికి లేదు. ఓకే. కాబట్టి బోత్ జన్మ నామ నక్షత్రాల ప్రకారం సింహరాశిలో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, సినీ చిన్న చిన్న కళాకారులు ఎవరైనా సరే వారి పిల్లల విషయంలో కొంచెం ఇబ్బందికర పరిమాణాలు ఉన్నాయి. సో వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఆరోగ్య విషయాలు, అట్లాగే వారికి వాహన మూలకంగా వచ్చే గండాలు ఇవన్నీ నివారించుకోవడం కోసంగా మీరు ఒక 7 మంగళవారాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరాఘాటంగా, అంటే 7 మంగళవారాల పాటు 7 శనివారాల పాటు ప్రత్యేకంగా శని పూజలు చేయించుకోవడం, ఆయా గ్రహాలకి జపదాన హోమాలు చేయించుకోవడం, కుదిరితే శని నివారణ జ్యోతి దీపాలతో పాటు అంగారక పాశుపతం, శనికి సంబంధించిన పాశుపత హోమాలు చేయించుకోవడం మంచిది. ఇక ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకి బ్రహ్మాండమైన కాలమే. కానీ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్, సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నటువంటి వాళ్ళకి, జాబ్ ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ కంపెనీ నడుపుతున్న వాళ్ళకి కుదుపులు వస్తాయి. అంటే పెద్ద పెద్ద కంపెనీలు, ఇప్పుడు మనకి మహీంద్రా, టెక్ మహీంద్రా అంటారు, ఓపెన్గా చెప్పేస్తున్నాను. సో ఈ టెక్ మహీంద్రా అన్నప్పుడు టేటో పాపి ఉత్తర నక్షత్రంలో టే అనేటువంటి అక్షరం సింహరాశిలో ఉంది, మహీంద్రా అన్న పేరు కూడా సింహరాశిలోనే ఉంది. సో ఈ కంపెనీకి లాభాలు ఇటువంటివి కొంత ఇబ్బందికరంగా పరిణమించడం, ఎంప్లాయీస్ని తీసేయాల్సిన అవసరం పరిస్థితులు రావడం, వారి చరిత్రలోనే లేని విధంగా ఒక కొత్త ఇబ్బందికరమైన పరిస్థితికి ఆస్కారం కనపడుతుంది. ఓకే. అట్లాగే ఆ సంస్థను నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఒక సంస్థ, నేను సాఫ్ట్వేర్ ఇండిపెండెంట్గా నేను ఒక 50 మందితో పెట్టుకుంటాను, అతనికి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ జాగ్రత్త పడాల్సినటువంటి స్థితి. అందుకని వీరు ఈ గ్రహాలకు పూజ చేసుకోవడం మంచిది. అట్లాగే ఆ పేరులో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ పిల్లల విషయంలో ఇబ్బందులు వస్తాయి, ఇది జాగ్రత్త పడాలి. ఇక విద్యార్థులకి ఇబ్బంది లేదు, స్త్రీలకు అస్సలే ఇబ్బంది లేదు, భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా సమసిపోతాయి. ఓకే. ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది రావు. ద్వితీయ లాభాధిపతి బుధుడు సింహరాశికి యోగాన్ని ఇస్తాడు. గురువు పుత్రమూలకంగా ఇబ్బందులు పెట్టబోతున్నాడని చెప్పాను. అట్లాగే గురు చండాళం పడుతుంది కాబట్టి. రెండవది శుక్రుడి మూలకంగా యోగమే కలుగుతుంది. అంటే ఆ సినిమా నిర్మాతలు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి పక్కన పెడితే సినిమా నిర్మాతలకి సినిమాలు బాగానే ఉంటాయి, వ్యక్తిగత జీవితంలో బిడ్డలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. ఓకే. సో అదే సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఈ రెండు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. అంటే అటు వృత్తి మీద, అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి కుదులుక, అదే టైంలో బిడ్డలకు సంబంధించి కూడా బోత్ ఏటే టైం ప్రాప్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అయితే ఈ సింహరాశికి రాజ్యస్థానంలో ఉండి శుక్రరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు సింహరాశికి చెప్తున్నప్పుడు సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాలి జనరల్గా, కానీ ఈ సింహరాశికి 10వ ఇంటి వాడైనటువంటి శుక్రరాశిలో ఎవరైనా ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఉంటే, ఆస్ట్రాలజిస్టుల దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే జ్యోతిష్య శాస్త్రవేత్తల దగ్గర నుంచి మొదలు పెడితే, వ్యాపారవేత్తలు కాకుండా ఈ సమాజానికి సేవ చేసేటువంటి వాళ్ళు, సోషల్ యాక్టివిస్టులు, అట్లాగే రాజకీయ నాయకులు, వీళ్ళకి కూడా చాలా గడ్డు కాలం నడుస్తుంది. కాబట్టి ఈ సింహరాశికి సంబంధించి అది ఎందుకు వస్తుంది అంటే ఆ రాశి మీద ఈ ఎఫెక్ట్ అలా ఉంటుంది. సో రానున్నటువంటి కాలంలో ఈ సింహరాశి వల్ల ఆ రాశి వాళ్ళకు కూడా ఒక ప్రాబ్లం అనేది కనపడుతున్నటువంటి సత్యం.
అంటే ఈ రాశికి రాజ్య రాశిలో ఉన్న వాళ్ళు బాధపడతారంటే వృషభ రాశిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఫలితం అక్కడే చెప్పొచ్చు కదా గురువుగారు అనొచ్చు. కానీ ఈ రాశితో లింకప్ అయి ఉంటారు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశితో లింకప్ అయి ఉంటారు అంటే అర్థమైంది, ఈ రాశిలో వీళ్ళ సంస్థ పేరు, వీళ్ళ భార్య పేరు, బిడ్డల పేరులో ఉంటే ఆ రాశి వాళ్ళకి అక్కడ పదో ఇంటి మీద వెళ్తుంది. ఓకే, సో ఇలా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సింహరాశి వారికి ఇలా ఉందమ్మా, మిగతా అందరికీ హ్యాపీగానే ఉంది. చాలా బాగా తెలియజేశారు గురువుగారు, ధన్యవాదాలు.